ఇలా మనం ప్రతిదానికి అనాలసిస్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇప్పుడు రింగు కూడా మన సిలబస్లో ఉంది, రాడ్ అయింది. రింగు చూద్దాం. రింగ్ సో ఈ డ్యూ టు రింగ్. సో రింగ్ అనగానే మనకు ఇలా ఉంటుంది, సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్, అండ్ ఛార్జ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ విల్ బి లైక్ దిస్. ఛార్జ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ లైక్ దిస్, అంతేనా? సో క్యూ ఈ ద ఛార్జ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ లైక్ దిస్. ఇప్పుడు లాజికల్గా నువ్వే చెప్పచ్చు, సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది ఫీల్డ్? జీరో. ఎందుకంటే ఇక్కడ ఒక ఛార్జ్ ఉంటే ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ ఒక ఛార్జ్ ఉంటుంది. ఇది ఒక టెస్ట్ ఛార్జ్ని రిపెల్ చేస్తే ఇది కూడా రిపెల్ చేస్తుంది, దట్ విల్ బి కౌంటర్ బ్యాలెన్స్. సో నెట్ ఫోర్స్ విల్ బికమ్ జీరో, సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి జీరో అదర్ దాన్ సెంటర్ మనకు ఉంటుంది. సో సేమ్ రింగ్ ఐఎమ్ డ్రాయింగ్ లైక్ దిస్, దిస్ ఇస్ ద రింగ్, పాజిటివ్ ఛార్జ్. అంతేనా? సో దిస్ ఇస్ ద రేడియస్ ఆర్ విచ్ ఇస్ అట్ ఎ పాయింట్ పి, అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఆబ్వియస్లీ ఇక్కడ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఇక్కడ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లోనే ఉంటుంది ఫీల్డ్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దట్ ఫీల్డ్? మళ్ళీ సేమ్ స్మాల్ ఎలిమెంట్ తీసుకొని డిరైవ్ చేసుకుందాం సార్, ఇంకా అది ఎప్పుడు ఉంటుంది అది. సో ద ఆన్సర్ విల్ కమ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, కాదంటే సెంటర్ అంటే ఎక్కడికి వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు జీరోనా సెంటర్ అంటే? జీరో దగ్గర ఫీల్డ్ జీరో అయిపోతుంది, ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇక్కడ పెట్టు, సంథింగ్ మల్టిప్లైడ్ బై జీరో, ఇట్ విల్ బి జీరో. దిస్ ఇస్ ద గ్రాఫ్. సో అట్ ద సెంటర్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, సో ఫీల్డ్ విల్ బి జీరో. ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర ఫీల్డ్ ఏమైపోతుంది? జీరో. ఇంకా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా సరే మనకు ఫీల్డ్ అనేది చూద్దాం. దాన్ని ఎలా రాస్తానంటే, నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యూఎక్స్ బై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా లోపల ఉంది, అది బయటకు వచ్చింది అనుకో. సో బయటకు వస్తూ వస్తూ దాని మీద ఏమొస్తుంది? హోల్ పవర్ 3/2 కూడా వస్తుంది కదా దాని మీద, 2 క్యాన్సల్. అంటే అక్కడ ఏమొస్తుంది? ఇంకా ఓన్లీ నాకు ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇంకేం మిగిలి ఉంటుంది అక్కడ 1 ప్లస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు, ఆర్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 1/4πε0 క్యూ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అంతేనా? మళ్ళీ ఇప్పుడు చూడు, లార్జ్ డిస్టెన్స్ అన్నాం అనుకో, అంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, నిన్న చేసామో ప్రాబ్లం, అప్పుడు ఏమవుతుంది? అది ఆర్ స్క్వేర్ ఇగ్నోర్ చేసేస్తాం, అప్పుడు ఏమొస్తుంది మనకు? ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మాత్రం మిగులుతుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ని మనం, సారీ బై ఉంది కదా, ఐఎమ్ సారీ, ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/r² / x² 3/2. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనము? లాజికల్గా ఇక్కడ కూడా చెప్పచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్లో వీ కెన్ ఇగ్నోర్ దిస్ ఆర్ స్క్వేర్, అప్పుడు ఎక్స్ క్యూబ్ 1/x² మాత్రమే వస్తుందని కూడా చెప్పచ్చు. సో దిస్ స్టెప్ ఈజ్ ఓకే, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ లెట్ అస్ పుట్ ద గ్రాఫ్ ఆఫ్ ఇట్. ద గ్రాఫ్ ఎలా చేయొచ్చు దీనికి? హౌ టు డ్రా ద గ్రాఫ్? సో ఈ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్. సో ద గ్రాఫ్ విల్ బీ లైక్ దిస్. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డిస్టెన్స్.
సెంటర్ దగ్గర ఎంత రావాలి మనకు? జీరో రావాల్సిందేనా? వీ నీడ్ టు గెట్ ద జీరో అట్ ద సెంటర్. సో సెంటర్ నుంచి దూరంగా పోయే కొద్ది ఫీల్డ్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ బీ లైక్ దిస్. అంటే ఎగ్జాక్ట్లీ సిమెట్రిక్. సో ఎక్స్ ఈక్వల్ టు జీరో పెడితే జీరో. ఎక్స్ కెన్ బి పాజిటివ్, అట్ సైడ్ అని వెళ్ళచ్చు మనం, ఇట్ సైడ్ అని వెళ్ళచ్చు. ఎక్స్ కెన్ బి పాజిటివ్ ఆర్ ఎక్స్ కెన్ బి నెగటివ్. సో దెర్ విల్ బి ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కెన్ గెట్ ద మ్యాక్సిమం. ఏదో ఒక ప్లేస్లో మ్యాక్సిమం వస్తుంది. సో దట్ ప్లేస్ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ టూ. ఇట్ సైడ్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ బై రూట్ టూ, ఐ విల్ గెట్ ద మ్యాక్సిమం. ఎలా కనుక్కోవచ్చు అది మ్యాక్సిమం అక్కడే వస్తుందని? దెన్ హౌ టు గెట్ దట్ మ్యాక్సిమం వాల్యూ విల్ గెట్ దేర్ అని ఎలా కనుక్కోవచ్చు మనం? ఎలా కనుక్కోవచ్చు అంటే ఫర్ మ్యాక్సిమం స్లోప్ విల్ బికమ్ జీరో. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఇట్లుంది కదా, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఇలా ఉంది అంటే వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కదా, స్లోప్ విల్ బికమ్ జీరో. అంటే ఫర్ మ్యాక్సిమం, ఫర్ మ్యాక్సిమం డిఈ బై డిఎక్స్ విల్ బి జీరో. అంతేనా? దాన్ని చేస్తే మనకు వస్తుంది ఆర్ బై రూట్ టూ వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్ బై రూట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుందా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆర్ బై రూట్ టూ అంటే ఏమొస్తుంది నాకు? ఆర్ స్క్వేర్ బై టూ. ఆర్ స్క్వేర్ బై టూ ప్లస్ ఆర్ స్క్వేర్, త్రీ బై టూ ఆర్ స్క్వేర్. సో త్రీ బై టూ ఆర్ స్క్వేర్. సో దానిపైన త్రీ బై టూ, మళ్ళీ దీనికి కూడా త్రీ బై టూ. టూ టూ క్యాన్సల్, ఏమొస్తుంది నాకు? ఆర్ క్యూబ్ ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా పెట్టాలి కదా, పైన కూడా ఏమొస్తుంది? ఆర్ బై రూట్ టూ. సో అక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా నాకు ఏమొస్తున్నాడా, పైన ఆర్ బై రూట్ టూ, కింద ఏముంటుంది? త్రీ బై టూ హోల్ పవర్ త్రీ బై టూ, కింద ఏముంటుంది? ఆర్ క్యూబ్. సో క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నాకు? ఆర్ స్క్వేర్ మాత్రం వస్తుంది. ఈ ఆర్ క్యూబ్కి ఇది ఆర్ క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు నాకు ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ? వన్ బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ కింద రూట్ టూ ఒకటి వచ్చి ఇంకా త్రీ బై టూకి హోల్ పవర్ త్రీ బై టూ. అంతే అర్థమవుతుందా? ఇప్పుడు ఈ హోల్ క్యూబ్ పక్కన పెడదాం. హోల్ క్యూబ్ పక్కన పక్కన పెడితే దీని మీనింగ్ ఏంటి? వన్ బై టూ అంటే రూట్ టూ అని కదా. మరి ఇక్కడ రూట్ టూ ఉంది, ఇక్కడ రూట్ టూ ఉంది, అంతేనా? సో రూట్ టూకి మళ్ళా క్యూబ్ ఇక్కడ, అది కదా దాని మీనింగ్. సో ఇప్పుడు నేను రాయొచ్చు దీన్ని రూట్ త్రీ రూట్ టూ రాయచ్చా హోల్కి. సో ఇప్పుడు ఈ రూట్ టూని పైకి పంపించేద్దామా ఇంకా? అంతే కదా, ఇది కింద ఉంటే పైకి పోతుంది కదా. సో పైకి వెళ్ళిపోయింది. సో ఫైనల్గా నాకేం మిగులుతుంది? ఇంకా ఒక రూట్ టూ, ఒక రూట్ టూ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది నాకు? ఇంకా స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అంటే ఎంత వచ్చినట్టు? ఫోర్ వచ్చినట్టు. సరే టూ టూ మిగిలినట్టు. సో నాకు అప్పుడు ఏం మిగిలింది? టూ మాత్రం మిగిలింది. పనికి మళ్ళీ ఎవడు కట్ చేస్తే కూడా మళ్ళీ చేస్తున్నాడు. టూ మిగిలింది. సో ఫైనల్గా నాకేం మిగిలింది ఇక్కడ? టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ రూట్ త్రీకి హోల్ క్యూబ్, అంటే స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ అని. అంటే దాని ఏం మిగులుతుంది? త్రీ ఇంటూ రూట్ త్రీ, త్రీ రూట్ త్రీ. సో ఫైనల్గా నాకేం మిగులుతుంది? అది టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ త్రీ రూట్ త్రీ. మరి ఆల్రెడీ ఇది ఉంది కదా ఫోర్ బై ఎప్సిలాన్ నాట్, అప్పుడు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? టూ మిగులుతుంది. ఇక్కడ టూ మిగిలింది, ఇక్కడ త్రీ ఉంది, సిక్స్ రూట్ త్రీ వస్తుందా? అంతే కదా. ఇంటి ఇప్పుడు ఏం రాయాలి నేను? వన్ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ రాయాలి. సో టూ వన్ జా టూ టూ జా సిక్స్ రూట్ త్రీ. సో అప్పుడు ఏమొస్తుంది నాకు? వన్ బై సిక్స్ రూట్ త్రీ పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. ఓకే ఫైన్. సో అది ఆన్సర్. సో ఇప్పుడు ఫైనల్గా ఏం రాయొచ్చు నేను? సో వాట్ కెన్ బి రిటర్న్ హియర్? సో వాట్ కెన్ బి రిటర్న్ హియర్? ఈ మ్యాక్సిమం విల్ బీ ఈజ్ ఈక్వల్ టు సో క్యూ బై సిక్స్ రూట్ త్రీ పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయి, ఇంకేమైనా వస్తుందేమో, మనం ఏమైనా తప్పు చేసాం. ఎందుకంటే హోల్ పవర్ త్రీ బై టూ ఉంది కదా అక్కడ. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో వన్ బై రూట్ టూ కిందికి వస్తుంది బై
r square lo r square vastundi x square ante ikkada em vastundi 3 by 2 vastundi whole power 3 by 2 ante dan meaning root 3 root 2 whole cube oka root 2 pai ki pampichesi cube chesamu oka root 2 canceling idi square root 3 ki whole cube ante square root 3 into square root 3 3 ayipothundi ఇంకొక స్క్వేర్ రూట్ 3 అంటే 3 రూట్ 3 ఆ 2 తో క్యాన్సిల్ చేసినా కాబట్టి ఓకే అంత బాగుంది ఎట్లా అట్లా దాని మీనింగ్ అదే కదా ఇప్పుడు ఏ స్క్వేర్ హోల్ పవర్ 3 బై 2 అనుకో ఎట్లా రాయొచ్చు దీన్ని ఏ స్క్వేర్ హోల్ పవర్ 1 బై 2 హోల్ పవర్ 3 రాయొచ్చు ఇట్లా అంత పవరే కదా మళ్ళీ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అట్లా చేయొచ్చు మనం So this is nothing wrong here. We can do like this. Okay? Note this. Okay, note this.